ఫస్ట్ బుక్ ఆఫ్ జాన్ చాప్టర్ 4:18. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. ఆయనే మొదట మనలను ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనమాయన వలన పొంది ఉన్నాము. ఆమేన్. ప్రియమైనటువంటి సంఘమ, ఈరోజు మానవుడు భయపడుతున్నాడు అంటే మానవుడిలో దేవుని ప్రేమ లేదు. విశ్వాసులు ఎందుకు భయపడుతున్నారు? ఈ రోగాలకు, కష్టాలకు, అప్పులకు, సమస్యలకు ఆలోచన చేయండి. మనం క్రైస్తవులం. క్రైస్తవుడు అంటే క్రీస్తు ప్రేమ చేత నింపబడిన వాడు క్రైస్తవుడు. క్రీస్తు ప్రేమ కలిగి క్రీస్తుకు సాక్షిగా నివసించేవాడు క్రైస్తవుడు. పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి పాప క్షమాపణ పొంది క్రీస్తు రక్తము ద్వారా విమోచింపబడి క్రీస్తు రాకడకు నిరీక్షించేవాడు క్రైస్తవుడు. ఈరోజు క్రైస్తవులు ఎందుకు భయపడుతున్నారు అంటే మొట్టమొదటిగా నమ్మటలేదు, రెండవదిగా దేవుని ప్రేమ చేత నింపబడలేదు, పరిశుద్ధాత్మను నమ్మటలేదు, పరిశుద్ధాత్మ సహాయం తీసుకోవట్లేదు, లోకాన్ని ప్రేమిస్తున్నారు, లోకములో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపు డంబము కలిగి జీవిస్తున్నారు. అంటే నీవు నేనేం చేయాలి? ప్రభు దగ్గరకు రావాలి. ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. యేసయ్య ప్రేమ చేత నీవు నేను నింపబడితే మనలో ఉన్న భయాలన్నీ పోతాయి. ప్రియమైనటువంటి సంఘమ, యేసు ప్రభులు వారు చేత నీవు నేను తాకబడాలి, దేవుని ప్రేమ చేత తాకబడాలి, పరిశుద్ధాత్మ ప్రేమ చేత తాకబడాలి. అప్పుడు నీకేం కలుగుతుంది అంటే అబద్ధాలు ఆడే మనసు పోతుంది, సత్యాన్ని పలికే మనసు వస్తుంది, ప్రేమించే మనసు వస్తుంది, క్షమించే మనసు వస్తుంది. ఇతరులో ఉన్న తప్పులను ఎత్తి చూపకుండా వారిని వాక్యములోకి సత్యములోకి నడిపించే మనస్సు నీకు నాకు కలుగుతుంది. తండ్రి ప్రేమను పొందుకోవటం ద్వారా, యేసు ప్రేమను పొందుకోవటం ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేమ చేత నీవు నేను నింపబడినప్పుడు ఏం జరుగుతుంది అంటే మన ఆలోచనలో మార్పు, మన యొక్క తలంపులలో మార్పు, మన జీవితములో మార్పు కలుగుతుంది. మొదటి ఆజ్ఞ తండ్రి అయిన యెహోవాను పూర్ణ మనస్సుతో ప్రేమించగలుగుతాం, తండ్రిని ఆరాధన చేయగలుగుతాం, తండ్రితో సంబంధము కలిగి జీవించగలుగుతాం పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. ఒక సంఘటన చెప్తాను ప్రేమైనటువంటి విశ్వాసులారా. నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టిన తర్వాత యేసు ప్రభుని అబుదాబిలో నేను అబుదాబి ఎందుకు వచ్చాను అంటే డబ్బు సంపాదించడానికి వచ్చాను. సెవెంత్రేలో పనిచేస్తూ ఆ ఉద్యోగము, తరువాత సెవెంత్రే వదిలిపెట్టి గల్ఫ్ దేశం రావటానికి గల కారణం డబ్బు సంపాదన కొరకు వచ్చాను. మంచి ఉద్యోగంలో ఉన్నాను. ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టాను అంటే దేవుని ప్రేమ చేత తాకబడ్డాను, పరిశుద్ధాత్మ చేత. ఐ హ్యాడ్ అన్ ఎన్కౌంటర్ విత్ జీసస్. పరిశుద్ధాత్మ చేత తాకబడ్డాను. అప్పుడు నాకు ఒకటే మనసు వచ్చింది, ఏమిటి? దేవుని కొరకు జీవించాలి, దేవుని కొరకు నేనేం చెయ్యాలి అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఉద్యోగం వదిలిపెట్టాను. ముస్లింలతో కలిసి 8 మందితో ఒక రూమ్లో ఉంటున్నాను. అప్పుడు మా నాన్నగారు ఉత్తరం రాశారు. మా నాన్నగారు ఇండియన్ ఆర్మీలో 18 సంవత్సరాలు పనిచేశారు, అనేక యుద్ధాల్లో పాల్గొన్నారు, మెడల్స్ వచ్చాయి. ఇండియా భారతదేశం 5 ఎకరాలు పొలం ఇచ్చింది గిఫ్ట్గా, పెన్షన్ వస్తూ ఉండేది. అన్నీ కూడా త్రాగుళ్ళు అయిపోయినాయి, దాన ధర్మాలకి త్రాగుడికి అయిపోయినాయి. నాన్నగారు గ్రామంలో ఉన్నారు, నాకు ఉత్తరం రాశారు. ఏది ఎప్పుడు 96వ సంవత్సరంలో, నాన్న డబ్బులు పంపించు, అప్పులు తెచ్చు, సిటీలో మంచి ఇల్లు కట్టు అన్నారు. నేను ఉద్యోగాన్ని వదిలిపెట్టి 8 మంది ముస్లింలతో నేల మీద పండుకుంటున్నా. 96వ సంవత్సరంలో అబుదాబీలో ఉద్యోగం వదిలిపెట్టాను, నేల మీద పండుకుంటున్నాను. నాకు టిఫను లంచ్ డిన్నరే సమస్య, రూమ్కి అద్దె కట్టుకోవటం సమస్య, అప్పుడు 200 దిరమ్స్ బెడ్ స్పేస్, అది నా పరిస్థితి. అలాంటి సమయంలో నాన్నగారు ఉత్తరం రాశారు, డబ్బులు పంపించు, సిటీలో మంచి ఇల్లు కట్టు అన్నారు. నేను సమాధానం ఇవ్వాల. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒక 10 రోజులు 15 రోజుల తర్వాత మళ్ళీ 2వ ఉత్తరం రాశారు,
ఇల్లు కట్టకపోతే, అప్పులు తీర్చకపోతే, ప్రతి నెల పోషణ కొరకు ధనం పంపించకపోతే మీ అమ్మ నేను ఆత్మహత్య చేసుకుంటామన్నారు. ఆలోచన చేయండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అమ్మ, నేను ఒకే ఒక కొడుకుని, నాకు ఇద్దరు అక్కయ్యలు, ఏం చేయాలి? యేసయ్యను ప్రేమించి పనిలో ముందుకు వెళ్ళాలా, నాన్న ఆత్మహత్య చేసుకుంటాను అన్నారు? ఆలోచన చేయండి. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారు. వాళ్ళు రోమన్ క్యాథలిక్స్, వాళ్ళకి అప్పటికి ఇంకా రక్షణ గురించి తెలియదు. నేను ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ నాకు ఒక వాక్యాన్ని గుర్తు చేశారు. మత్తయి సువార్తలో ఉంటుంది. ఏమిటి అంటే, నా కొరకు తల్లినైనను తండ్రినైనను అన్నదమ్ములనైనను విడిచిన ఎడల పరలోకంలో నేను వారికి అనుగ్రహిస్తాను అన్నారు. ఆ మాట పరిశుద్ధాత్మ నాకు గుర్తు తీసుకుని వచ్చిన వెంటనే ఆ ఉత్తరాన్ని చింపేసి చెత్తకుండీలో పారేశాను. నీ చేతుల్లో నా తండ్రిని తల్లిని పెడుతున్నానని వదిలిపెట్టేశాను. తండ్రి ఆత్మహత్య చేసుకుంటానన్నారు. నేను నిస్సహాయ స్థితిలో ఉండి సమాధానం ఇవ్వలేదు. వాళ్ళ సంగతి మర్చిపోయాను. ఆ విధంగా నేను సేవ ప్రారంభించాను. దాదాపుగా 8 నెలల వరకు నాన్నగారి దగ్గర నుంచి ఉత్తరాలు రాలేదు. 8 నెలల తర్వాత మా కంపెనీ మేనేజర్ వాళ్ళు నాకు వీసా క్యాన్సిల్ చేయలేదు. లీగల్గా నేను ఈ దేశంలో ఉన్నాను, వీసా ఉంది నాకు. మేనేజర్ పిలిచి, ఉద్యోగం చేయి, నువ్వు ఎందుకు ఇలా మానేస్తున్నావు, మేము నిన్ను క్షమిస్తున్నావు, నువ్వు మంచిగా పనిచేయి, నీకు జీతం ఇస్తాం, నీకు అన్నీ ఇస్తాం అన్నారు. నేను చేయనన్నాను. సరే, నీకు చాలా ఉత్తరాలు వచ్చాయన్నాడు. వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి ఉత్తరం తీసుకుంటే నాన్నగారు రాసిన హ్యాండ్ రైటింగ్లో ఉత్తరం ఉంది. తీస్తే నాన్నగారు చెప్తున్నారు ఏమనంటే, మీ అమ్మ నేను విజయవాడ కృష్ణ బ్యారేజ్ ఎక్కి ఆత్మహత్య చేసుకోవటానికి కృష్ణానదిలో దూకబోతుండగా ఇద్దరు దేవదూతలు వచ్చి పట్టుకున్నారు. ఎవరా ఇద్దరు దేవదూతలు? ఇద్దరు పోలీసులు వచ్చి పట్టుకున్నారు. తీసుకెళ్ళి విజయవాడ పోలీస్ స్టేషన్లో పెట్టారు. పేపర్లో చక్కగా వాళ్ళ పేర్లు వేసి ఇండియన్ మిలిటరీ ఆఫీసర్, 5 ఎకరాలు గవర్నమెంట్ బహుమానం ఇచ్చింది, గిఫ్ట్, పెన్షన్ వస్తుంది, అప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకోవడానికి వచ్చారు. ఒక విషయం ఏమిటంటే, ఒకే ఒక కొడుకు ఎంఏ చదువుకున్నాడు, దుబాయ్లో లక్షలు సంపాదిస్తున్నాడు, తండ్రిని తల్లిని ఆదుకోని కారణాన, అప్పులు తీర్చని కారణాన, అప్పులు పోలైన మిలిటరీ సైనికుడు అని చక్కగా పేపర్లో వేసి, రక్త సంబంధులు ఎవరన్నా వస్తే అప్పుడు ఈ పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళని విడిపిస్తాం అని పేపర్లో వేశారు. ఆ పేపరు మా నాన్నగారి అక్క విజయవాడలో హై స్కూల్ టీచర్గా పనిచేస్తుంది. ఆ పేపరు చూసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి హామీ ఉండి వాళ్ళిద్దరిని పోలీస్ స్టేషన్ నుంచి బయటికి తీసుకొచ్చారు. నేను అమ్మా నాన్న ఆత్మహత్య చేసుకుంటానంటే వదిలిపెట్టేశా. ఆలోచన చేయండి. ఆ ప్రేమ పోగొట్టుకున్నాను. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, మనుషుల ప్రేమ ఎందుకు పోయింది? నాకే అర్థం కాదు. ఇప్పుడు మిమ్మల్ని నన్ను అడిగితే, అది పరిశుద్ధాత్మ సహాయం నాకు దయచేశారు. తండ్రి ఆత్మహత్య చేసుకుంటానంటే ఏం చేస్తాం? ఎవరైనా అలా చెయ్యొద్దు. ఎక్కడో ఒక చోట అప్పు చూసి డబ్బులు పంపిస్తారు. ఎవరైనా కన్న కొడుగ్గా ఎవరైనా చేసేటువంటి పని, ఏదో ఒక సలహా ఇస్తారు. నేనేం చేశాను? ఉత్తరాన్ని చింపేసి చెత్త కుండీలేసి దేవుని చేతిలో పెట్టి యేసయ్య పనిలో నేను ముందుకు సాగాను, సమర్పణ చేసుకున్నాను. అది నా ఆలోచన కాదు, నా జ్ఞానం కాదు, పరిశుద్ధాత్మ సహాయం ద్వారా. నేను తల్లిని తండ్రిని మర్చిపోయినా, వదిలిపెట్టినా, నన్ను ప్రేమించిన నా యేసయ్య నా తల్లిని తండ్రిని వదిలిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. వాళ్ళను ఆత్మహత్య నుంచి యేసయ్య రక్షించాడు, మరణం నుండి తప్పించారు యేసయ్య. వాళ్ళు రక్షణ పొందుకున్నారు, మారు మనస్సుతో కూడిన ముచ్చులు బాప్తీసం తీసుకున్నారు, రక్షణలో కొనసాగారు. 5 సంవత్సరాల కిందట నార్మల్ డెత్, యేసు ప్రభు కృప వల్ల తండ్రి గారు, నా తండ్రి యేసయ్య సన్నిధికి వెళ్ళారు. తల్లి గారు ఇంకా ఉన్నారు, రక్షణలో కొనసాగుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. ప్రియమైనటువంటి సంఘమ, ఈ విధంగా పరిశుద్ధాత్మ మనకేం చేస్తారు అంటే, తండ్రి ప్రేమ చేత నింపబడిన తర్వాత ఈ లోకంలో ఉన్న ఆశలను జయించడానికి, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించటానికి పరిశుద్ధాత్మ మనకు సహాయం దయచేస్తారు. ఈ లోకములో ఉన్నదంతా కూడా మనలో నుండి తీసివేయటానికి, దేవుని ప్రేమ చేత నింపటానికి పరిశుద్ధాత్మ సహాయం చేస్తారు. కాబట్టి ఇప్పుడు నీకేం కావాలి, నాకేం కావాలి? క్షమించే మనస్సు, ప్రేమించే మనస్సు,
మొదటి ఆజ్ఞను పాటించే మనసు, క్రీస్తు కొరకు బలమైన సాధనంగా వాడబడేటువంటి జీవితము కావాలి అంటే ఆధారపడాలి పరిశుద్ధాత్మ మీద. ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, నీ కృపకై వందనాలయ్యా. నీవు సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన దేవుడవు యేసు ప్రభువా. తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా విలువైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో, పరిశుద్ధమైన ప్రేమతో యేసు ప్రభువా నన్ను మమ్మల్ని అందరినీ ప్రేమించి మా కొరకు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడవు యేసయ్యా. మేము విశ్వాసములో ఎదగకుండా ఆపుచున్నటువంటి ఈ లోక ప్రేమ మాలో నుండి, నాలో నుండి తొలగించగల సర్వశక్తిమంతుడవు నీవే అని నమ్ముచున్నాము యేసయ్యా. నీ ప్రేమ చేత, తండ్రి ప్రేమ చేత పరిశుద్ధాత్మ మా హృదయాలను, నా హృదయాలను, జీవితాన్ని నింపుచున్నందుకు నీకు వందనాలు యేసయ్యా. నేను తండ్రిని తల్లిని వదిలిపెట్టాను, కానీ నీవు నా తల్లిని తండ్రిని వదిలిపెట్టలేదు. తల్లిదండ్రులను ఆత్మహత్య నుండి తప్పించిన దేవుడవు, మరణం నుండి తప్పించావు, నిత్య జీవము అనుగ్రహించావు, రక్షణ ఇచ్చావు, నీకు వందనాలయ్యా. ఈరోజు అనేక మందిని అన్య జనులలో నీ ప్రేమను ప్రకటించడానికి కృప చూపావు యేసయ్యా. నీ కృపకై వందనాలు తండ్రి, నీ ప్రేమకై వందనాలు పరిశుద్ధాత్మ, నీ సహాయమునకై వందనాలు పరిశుద్ధాత్మ. నీవే మా ఆధారము, నీవే మా సహాయకుడవు, నీవే మమ్మలను తండ్రి ప్రేమతో నింపి నశించిపోతున్నటువంటి ఆత్మల ఎడల భారాన్ని మాకు విడుదల చేస్తున్నందుకు వందనాలు. అనేక మంది లోకములో చచ్చిపోతున్నారు యేసు లేకుండా, యేసు ప్రేమ తెలుసుకోకుండా. యేసు ప్రేమను ప్రకటించడానికి, క్రీస్తు ప్రేమకు సాక్షులుగా జీవించడానికి నీ బిడలమైన మా అందరికీ సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. అనుమానాన్ని, భయాన్ని, ఆందోళనను, దేవుని ప్రేమను పొందకుండా ఆపుచున్న చీకటి అధికారాలను, విశ్వాసములో ఎదగకుండా ఆపుచున్న లోక ప్రేమలను, ఆశలను, ఆకాంక్షలను యేసు నామములో బంధిస్తూ పారదోలుతున్నాను. క్రీస్తు రక్తములో మా జీవితాలకు విడుదలను ప్రకటిస్తున్నందుకు తండ్రి నీకు వందనాలు. క్రీస్తు రక్తము ద్వారా నీకు విడుదల ప్రకటిస్తున్నాను, సమాధానమును, స్వస్థతను, ఆశీర్వాదమును యేసు నామములో ప్రకటిస్తున్నాను. పరిశుద్ధాత్మ నీ సహాయమునకై వందనాలు. నేను విన్న యేసయ్య మాటలు అందరికీ చెప్పటానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. క్రీస్తు ప్రేమను ప్రకటించడానికి, యేసు ప్రభు అని ప్రకటించడానికి సహాయము దయచేస్తున్నందుకు వందనాలు. ప్రతి బంధకాన్ని, రోగాన్ని, శోధనను, భయాన్ని, ఆందోళనను యేసు నామములో తెంచివేస్తూ, యేసు శక్తిగల నామములో స్తుతించి, యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.